రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అఖల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఓం స్వస్తిక్ అలాగే త్రిశూల్ మనకి ఎంత పవిత్రమైనయో తెలుసు. అయితే వాటిని గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. అది గుమ్మానికి మనకి కళ్ళకి ఎదురుగా ఉంటే కూడా మంచిది అన్నట్టుంటారు. అంటే పైన పెట్టుకోవచ్చా గుమ్మం పైన, సైడ్కి ఉంటే మంచిది అంటారా? తప్పకుండా అండి. ఓం స్వస్తిక్ త్రిశూల్ ఇవి చాలా పవర్ఫుల్ సింబల్స్ అండి. మన కాస్మిక్ సింబల్స్ అంటాం వీటిని. మనం మన వాస్తుశాస్త్ర గ్రంథాల్లో కూడా చాలా చోట్ల దేవతాస్ని అంటే దేవతల్ని వర్ణించినప్పుడు దేవతల యొక్క చిహ్నాలలో ఈ స్వస్తికు, ఓము, త్రిశూలు ఇవే కాకుండా మన శంఖు, హంస, మన ఒక చక్రం ఉంటుంది, దాన్ని వీల్ ఆఫ్ ధర్మ అంటారు, అంటే ధర్మచక్రం అంటారు, ధర్మచక్రం. ఇలాగ కొన్ని కాస్మిక్ సింబల్స్ ఉన్నాయి మన వాస్తులు. అంటే ఇప్పుడు జనరల్గా చూస్తే వీళ్ళు మన పూజా స్టోర్స్ వాళ్ళు కానీ లేదంటే వేరే స్టోర్స్ వాళ్ళు కానీ అమ్ముతుంటారు. అంటే అది మనకి ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, కొందరు ఏంటంటే సరే ఇంట్లో పెట్టుకుందానే బాగానే ఉంది కదా సింబల్ అని చెప్పి తీసుకెళ్తారు. మరికొందరు ఏంటంటే ఏం ఆలోచిస్తారంటే షాపోడు కదా ఏదో ఒకటి అమ్ముతాడులే, ఏదో డిజైన్ చేసి కొత్తగా తయారు చేసి అమ్ముతాడులే అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ షాప్ వాడు డిజైన్ చేశాడా లేకపోతే వాడు అమ్ముతున్నాడా అన్న విషయాన్ని మనం పక్కన పెడితే, ఈ ఓము స్వస్తిక్ త్రిశూల్లో ఒక న్యాచురల్ ఎనర్జీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడైనా సరే మనం చేతితో వేసిన స్వస్తిక్లో కూడా చాలా పవర్ ఉంటుంది. ఓకే, ఆ పవర్ ఆ షేప్లో ఉంటుంది. దాన్ని మనం సాక్రెడ్ జియోమెట్రీ అంటాం మనం. సాక్రెడ్ జియోమెట్రీ అంటే ఒక ప్రాపర్ మెజర్మెంట్లో, ఒక ప్రాపర్ డిజైన్లో ఉన్న ఒక సింబల్ని సాక్రెడ్ జియోమెట్రీస్ అంటాం. ఉదాహరణకి మనము జీసస్ క్రైస్ట్ది ఒక క్రాస్ చూసినా కానీ అది కూడా ఒక ప్రాపర్ షేప్లో ఉంది, ఒక ప్రాపర్ సింబల్లో ఉంది. అవును, ఒక ప్రాపర్ షేప్లో ఉంది. ప్రాపర్ షేప్లో ఉండడం వల్ల కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి జనరేట్ అవుతుంది అన్నమాట. సో స్వస్తిక్ వచ్చేటప్పటికండి, జనరల్గా నేను చాలా ఇళ్లలో చూశాను స్వస్తిక్ చాలా పిఓపితో పాటు సీలింగ్లో చేయించుకుంటూ ఉంటారు, లేదంటే ఎంట్రన్స్లో చేయించుకుంటుంటారు, హాల్లో చేయించుకుంటుంటారు, ఓము త్రిశూలం కూడా పెట్టుకుంటారు. అవును, త్రిశూలం మళ్ళీ మనకేంటి అంటే అండి, త్రిశూలము కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం పెట్టకూడదు త్రిశూలంని. ఓకే, అది ఏంటంటే చాలామంది తెలియక ఎక్కడ పడితే అక్కడ త్రిశూలం పెట్టడం నేను చాలా ఇళ్లలో చూశాను. ఓకే, త్రిశూలం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలకి చిహ్నంగా పెట్టుకున్నది త్రిశూలం. అది దాన్ని మళ్ళీ అలాగే దేవతల్లో లక్ష్మీదేవి, సరస్వతి, ఆదిపరాశక్తి కింద మనం తీసుకుంటాం అనమాట. దాన్ని త్రిశూలం, త్రి అంటే మూడు. సో వీటిలో ఏంటి అంటే మనకి ఎస్పెషలీ ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి, ఫస్ట్ పాయింట్ ఇది, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి, రెండోది ఇంట్లో ఏదో ఒక తెలియని శక్తి ఉంది, ఏదో ఒక గాలి లాంటిదో లేదా ఒక శక్తి లాంటిదో, ఒక డిస్టర్బెన్స్ లాంటిది ఏదైనా ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి మనకి ఎప్పుడైనా అనిపిస్తే కనుక ఇంటి నైరుతి భాగంలో త్రిశూలం, బ్రాస్ త్రిశూలం, ఇత్తడి త్రిశూలం మాత్రమే పెట్టాలండి. ఓకే, రాగిది పెట్టకూడదు. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంటే మీరు గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మ్యాండేటరీగా ఇత్తడిది పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఈ దీంట్లో మీకు త్రిశూలన్నీ స్టాండ్ ఉంటుంది, దానికి ఇలా నిలబెట్టచ్చు నేల మీద. ఇంటి నైరుతి భాగంలో నిలబెడితే కనుక ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. రెండవది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండి, నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఇంట్లో ఉంటే కనుక చట్మని మాయమైపోయే ఒక ఛాన్సెస్ ఎక్కువగా ఉంది త్రిశూలంలో. అంత పెద్ద పవర్ ఉంది త్రిశూలంలో. రెండోది స్వస్తిక్. స్వస్తిక్లో కూడా మనకేంటంటే, మన స్వస్తిక్ సింబల్ని చూస్తేనే ఒక ప్రాపర్ స్క్వేర్ షేప్లాగా ఉంటుంది. అవును, ఆ ప్రాపర్ స్క్వేర్ షేప్లా ఉన్నదాన్ని మనం ఏంటంటే మన ఇంటి వాస్తు కూడా స్వస్తికే. మన ఇంటి వాస్తు కూడా స్వస్తికే. స్వస్తిక్లో ఉన్న మధ్య భాగం మన బ్రహ్మస్థానం. స్వస్తిక్లో ఉన్న పైభాగం అంటే టాప్లో ఉన్న ఒక భాగం వచ్చేసి మనకి నార్త్ డైరెక్షన్. స్వస్తిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అలా దిశలను చూసుకుంటే మనకి కరెక్ట్గా ఎనిమిది దిశల్ని లింక్ చేసుకుంటూ ఒక ఫామ్ ఏదైతే షేప్ ఫామ్ అయిందో దాన్నే మనం స్వస్తిక్ అంటాం. ఓకే, స్వస్తిక్ ఎప్పుడు కూడా ఒక స్వస్తిక్ పెట్టకూడదు. ఓకే, జనరల్గా చాలా నేను కమర్షియల్ కాంప్లెక్సెస్లో కానీ ఈ కమర్షియల్ బిజినెస్లో వీళ్ళల్లో కానీ నేను చాలామందిని చూశాను, ఒక స్వస్తిక్ పెడతారు. అవును, స్వస్తిక్ ఎప్పుడు ఒకటి కాదండి, స్వస్తిక్లు రెండు ఉండాలి. ఓం ఒకటి పెట్టుకోవచ్చు, త్రిశూలాలు కూడా రెండు ఉండాలండి, ఒకటి ఉండకూడదు త్రిశూలం. ఓకే,
మనకి ద్వారబంధం దగ్గర స్వస్తిక్ కానీ ఓం కానీ త్రిశూల్ కానీ, లేదంటే ఈ మూడు కాంబినేషన్స్లో ఉన్న ఒక ప్లాస్టిక్ది మనకు దొరుకుతుంది, స్వస్తిక్ ఓం త్రిశూల్ లేదంటే బ్రాస్ దొరుకుతుంది. ఇవాళ రేపు గోల్డ్లో కూడా చేసి కొందరు లాకెట్, కొందరు రింగ్ కూడా చేయించుకుంటారు. సో గుమ్మానికి ఎప్పుడు కూడా స్వస్తిక్ ఓం త్రిశూలు గుమ్మం పైన ఉండకూడదు. ఓకే, గుమ్మానికి రైట్ సైడ్ ఒకటి, గుమ్మానికి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండాలి. మనం ఎలాగ రెండు ఉండాలన్నారు కాబట్టి రెండు వైపులా రెండు పెట్టుకుంటే సరిపోతుంది. రెండు వైపులా రెండు పెట్టుకోవాలి, అంటే ఇది ఒకటి శుభము ఒకటి లాభము అన్న ఒక ఇండికేషన్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మీరు రెండు స్వస్తికలు పెట్టినా పర్వాలేదు, రెండు ఓములు పెట్టుకున్నా పర్వాలేదు, రెండు త్రిశూలాలు పెట్టుకున్నా పర్వాలేదు ఎంట్రన్స్లో. ఓకే, ఇవే కాకుండా మనకి ఓం అనే ఒక సింబల్ మనం అవాయిడ్ చేసుకోవాల్సిన ఒక డైరెక్షన్ ఏంటి అంటే కనుక నైరుతి బెడ్రూమ్లో కనుక ఓం సింబల్ని అవాయిడ్ చేయడం మంచిదండి. ఓకే, మీరు స్వస్తిక్ పెట్టుకోవచ్చు పర్వాలేదు, నెక్స్ట్ త్రిశూలం కూడా పెట్టుకోవచ్చు పర్వాలేదు నైరుతి బెడ్రూమ్లో. నైరుతి బెడ్రూమ్లో ఓం సింబల్ని మాత్రం అవాయిడ్ చేసుకోవడం చాలా బెటర్. ఓకే, ఇంకోటి వీటి వల్ల మనకి ఇంకా కొన్ని లాభాలు ఉన్నాయి. మనకి ఆ లాభాలు ఏంటి అంటే, ఉదాహరణకి అక్కడ బయట మీకు ఒక ఉత్తర భాగంలో ఒక డక్ట్ వల్ల ఒక లిఫ్ట్ వల్ల అక్కడ మీకు అది ఇంట్లో ఒక భాగం కట్ అయింది, కొంచెం చిన్న పోర్షన్ అనేది కట్ అయింది. ఓకే, ఆ పోర్షన్ కట్ అయినప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక చిన్న పోర్షన్ కట్ అయిపోయినట్టే కదా. అవునవును, ఆ కట్ అయిన పోర్షన్ మనం ఫిల్ఫిల్ చేయలేము. అక్కడ సిమెంట్ వేసి మళ్ళీ గోడ కట్టలేము మనం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రొవిజన్ డక్ట్కి, డక్ట్కో లిఫ్ట్కో దేనికో దానికి ఇచ్చారు వాళ్ళు. అక్కడ ఎక్కడైతే ఎనర్జీ తక్కువగా ఉంటుందో అక్కడ గంధంతో కానీ సింధూరంతో కానీ పసుపుతో కానీ ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు, గంధం కానీ సింధూరం కానీ పసుపు కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే ఒకటి తీసుకుని అక్కడ మీరు ఒక 5 ఇంచులు లేదా 6 ఇంచులు స్వస్తిక్ వేస్తే అక్కడ ఏదైతే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి అదే డైరెక్షన్ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే ఒక ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్వస్తిక్ సింబల్ మీద. ఓకే, అలాగే ఉదాహరణకి నేను మీకు నెగిటివ్ ఎనర్జీస్ గురించి చెప్పాను, నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే మనం ఏం వాడాలి, త్రిశూలం వాడాలని చెప్పాను. ఇంకోటి ఇప్పుడు మనకి మంచి ఆలోచనలు మంచి థాట్స్ లేదంటే ఒక మంచి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఈశాన్య భాగం నుంచి వస్తాయి. ఓకే, ఈశాన్య భాగం నుంచి మనకు వస్తాయంటే ఈశాన్య భాగంలో మీరు త్రిశూలము స్వస్తికు ఓము మూడు కూడా చక్కగా స్టిక్కర్స్ కానీ పెయింటింగ్స్ కానీ లేదంటే మీరు ఏదైనా మెటల్లో చేయించుకున్నా కానీ అది మీ ఇంటి నార్త్ ఈస్ట్ భాగంలో అంటే ఈశాన్య భాగంలో డిగ్రీలలో చూసుకుంటే 45 డిగ్రీలకి కరెక్ట్గా మీ ఇంట్లో పెడితే కనుక చెడు శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీస్ మాత్రం మీ ఇంట్లో అసలుకి రావు. రెండోది మీరు ఏ పనిలో అయినా సరే మంచిగా డిసిషన్ తీసుకునే ఒక శక్తి మీలో పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నెగిటివిటీస్ ఉన్నా అంటే ఇప్పుడు నెగిటివిటీ అంటే కంపల్సరీ బయట నుంచే రావాలని ఏం లేదు, ఇంట్లో కూడా ఏదైనా ఒక పాటపడ్డ వస్తువు అలాగే ఉండిపోయింది అంటే కనుక అక్కడి నుంచి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం ఏంటంటే పాత సామాన్ని శని స్వరూపంగా మనం భావిస్తాం, అలా ఏమున్నా కానీ మనం తీసేమని చెప్తాం. అందుకే జనరల్గా ఇలా చేసుకోవాలి. ఇంకోటి ఫైనల్గా ఏంటి అంటే కనుక మనకి స్వస్తిక్ వల్ల ఉదాహరణకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయినప్పుడు మనకి పిల్లర్స్ బీమ్స్ అనేవి బయటకు ఎక్స్పోజ్ అవుతాయి, వాటిని మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అనుకోండి, వాళ్ళు 1 ఫీట్ లేదా 2 ఫీట్స్ లేదా 3 ఫీట్స్ పిల్లర్స్ వేస్తారు, కానీ గోడ మాత్రం ఇంటర్నల్ వాల్ మాత్రం మనం కట్టేది 4.5 ఇంచెస్ ఉంటుంది, ఇది ఇంక్లూడింగ్ ప్లాస్టింగ్ పీఓపీ అని చేసిన 5 ఇంచెస్ ఉంటుంది. మరి మిగతా మొత్తం ఖాళీ కదా, మిగతా మొత్తం ఖాళీ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఎక్స్పోజ్ అవడం వల్ల మనము చాలా స్ట్రెస్కి గురవుతాం, ఎందుకంటే ఆ భీమ్లో ఐరన్ ఉంది, భీమ్లో ఐరన్ ఉంటుంది, సిమెంట్ ఉంది, అలాగే కంకర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డెడ్ అయ్యి ఒక చోట ఎప్పుడైతే ఉంటాయో మెల్లగా నెగిటివ్ ఎనర్జీస్ అనేది ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కోణం బయటకు ఎక్స్పోజ్ అయింది కదా. అవును, ఇప్పుడు ఇంత ఉందండి, దాని నుండి కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఫాల్ సీలింగ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఫాల్ సీలింగ్ అంటే చాలా మంది ఏంటంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది, లైట్స్ గీట్స్ అంతా హడావుడిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ బీమ్ బయటగా కనపడకుండా ఉండడానికి ఫాల్ సీలింగ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఆ సీలింగ్ నుంచి వచ్చే ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లోజ్ చేస్తుంది, ఇది ఫస్ట్. సెకండ్, బయట ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో పిల్లర్ని, ఆ పిల్లర్ ఎక్స్పోజ్ అయ్యేదాన్ని మేమేం చేస్తామంటే జనరల్గా ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు దాన్ని వుడ్ ప్యానలింగ్ చేసేస్తాం మేము. వుడ్ ప్యానలింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ భీమ్ నుంచి వచ్చే నెగిటివిటీ తగ్గిపోతుంది. అలా చేయని వాళ్ళు ఎవరైనా ఉండి ఎగ్జిస్టింగ్గా ఎవరైనా ఇప్పుడు
ఎక్కువగా ఏంటంటే నిద్ర సమస్యలు ఉంటాయి వీళ్ళకి, నిద్ర సరిగ్గా పట్టదు, మహా అంటే గంట రెండు గంటలు పడుకుంటారు, లేదంటే ఒక సౌండ్ స్లీప్ ఉండదు వీళ్ళకి, ఊరికే లెగుస్తాం ఏదో ఒకటి అలా చికాగ్గా ఉంటుంది అనమాట, ప్రాపర్గా నిద్ర పట్టదు వీళ్ళకి. ఇలా ఉండి వాళ్ళ బెడ్రూమ్స్లో ఎక్కడైనా సరే ఒక బీమ్ కానీ లేదంటే ఒక పిల్లర్ కానీ ఎక్కడైనా బయటకు ఎక్స్పోజ్ అవుతే అక్కడ రెడ్ కలర్లో ఉన్న ఒక స్వస్తిక్ని, అక్కడ మీకు ఎన్ని పిల్లర్స్ ఉంటే అన్ని పిల్లర్స్, ఒక పిల్లర్ ఉంది అంటే కనుక రెండు స్వస్తిక్లు, రెండు పిల్లర్లు ఉన్నాయంటే కనుక దానికి ఒక రెండు దీనికి ఒక రెండు, అలాగా ఒక పిల్లర్ పెట్టినా ఒక భీమ్కి పెట్టినా కానీ రెండు చెప్పనే పెట్టాలి, రెండు కంపల్సరీగా పెట్టాలి, రెండు ఆరు నాలుగు ఎనిమిది ఆ లెక్క చెప్పిన, ఒకవేళ లెంత్ ఎక్కువగా ఉంది అంటే కనుక రెండు నాలుగు ఆరు ఎనిమిది చెప్పిన మనం పెట్టుకోవచ్చు సరి సంఖ్యలో, సరి సంఖ్యలో. అలా పెట్టుకోవడం వల్ల ఆ భీమ్స్ నుంచి ఏదైతే ఎక్స్టర్నల్ గా బయటకు ఎనర్జీ ఏదైతే వస్తుందో ఆ ఎనర్జీ అనేది మొత్తం కిల్ అయిపోతుంది, కిల్ అయిపోయి ఆ కాస్మిక్ సింబల్ వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఎల్లపాటికి ఇళ్లలో ఉంటుంది అనమాట. ఈ సింబల్స్ లో అంత పెద్ద మహత్యం ఉందండి. గురువు గారు, ఇప్పటి వరకు చాలా మందికి అదొక పవిత్రమైన సింబల్స్ అనేవి మాత్రం తెలుసు, వీటిలో ఇంత పవర్ ఉంటుందనేది చాలా మందికి తెలియదు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. వాస్తుకి సంబంధించి కానీ లేదంటే ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడచ్చు.